ఆయన కూడా ఈవిడ వైభవానికి ఎప్పుడు అభ్యంతరం చెప్పరు. ఆవిడ అలాగే ఉండేది, అమ్మవారు అలాగే ఉంటుంది. ఆవిడ ఎప్పుడు నువ్వు నాకుమల్లి నువ్వు కూడా ఓ చర్మం కట్టుకో అని అనలేదే, నాకుమల్లి మీరు ఆభరణాలు వేసుకుంటాను ఆవిడ అనలేదు. అందువల్ల దంపతులు ఆనందంగా ఉండగలిగారు. ఇది నేర్చుకుంటే మనం కూడా ఆనందంగా ఉండగలం. ఆ ఇష్టాన్ని గౌరవించాలి. పార్వతి అలా గౌరవించింది, శివుడు అలా గౌరవించింది. వారు ఉండగలిగినట్టు వారి ఇష్టం ప్రకారం వారు ఉంటారు. అది అధర్మం కాకపోతే చాలు. అధర్మం అయితే అభ్యంతరం చెప్పవచ్చు, కానీ ధర్మమే అయినప్పుడు ఇలా ఉండొచ్చు కదా, అలా ఉండొచ్చు కదా, కాస్త పౌడర్ రాసుకోవచ్చు కదా, లిప్స్టిక్ పూసుకోవచ్చు కదా, ఎందుకు అనాలి మనం, వాడికి ఇష్టమైతే పూసుకుంటారు లేదా మనం, కాస్త సంపాదించవచ్చు కదా. ఈ మాటలు ఆడాళ్ల నోట మగాళ్ళ నోట రాకూడదండి. సంసారాలు చెడిపోవడానికి ఇదే కారణం. పార్వతీదేవి ఎప్పుడు ఎద్దు మీద ఎక్కి శివుడిని పిలిచి BMW కారు కొనొచ్చు కదా అని అనలేదు. నీ ఇష్టమైతే ఎద్దెక్కు లేక మానేయనని. ఆవిడ ఎక్కేటప్పుడు ఎద్దు ఎక్కింది, లేకపోతే ఆవిడకు వాహనం చూసుకుంది. సింహం గొడవలేదు, ఎద్దుకి సింహానికి ఎప్పుడూ పడదు. ఇద్దరు చెరుకాసి కారేసిపోయేవి. అందుకని దెబ్బలాడుకోలేదు వాడు. దాంపత్యం అంటే ఇంతే. వారి అభిరుచిని గౌరవించాలి. మనం మనలాగే ఉంటాం. వారి కోసం మనం మారక్కల, మన కోసం వారు మారడం మనం ఒత్తిడి చేయాలి.